హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా సింపుల్గా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మనకి సమ్మర్ అనేది వచ్చేసింది కదా, ఈ సమ్మర్లో మనం రకరకాల వడియాలని పచ్చళ్ళని పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ వీడియోలో అటుకులతో చాలా సింపుల్గా వడియాలను ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకుల్ని తీసుకుంటున్నానండి. వీటి ప్లేస్లో మీరు పల్చట అటుకుల్ని తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యంని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మనం వడియాల్లో ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల వడియాలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మెత్తటి పేస్ట్లా గ్రైండ్ అవ్వడం కోసం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక లోటా వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని అవసరమైతే మళ్ళీ కొంచెం వాటర్ని వేసుకొని మూతను పెట్టేసి దీన్ని థిక్ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ వడియాలకి పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే మనకి వడియాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకుంటూ అందులోకి వాటర్ని వేసుకొని మూతను పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మందంగా ఉండే గిన్నెను తీసుకొని అందులోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలోకి స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు ఒక నాలుగింటిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఈ పిండిలో ఆ మసాలా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు ఎండి కారం ఉన్నా కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా జీలకర్ర సాల్ట్ వేసుకొని వడియాలు పెట్టుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక లోటా వాటర్ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక 2 లోటాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పిండి అంతా ఆ వాటర్లో బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా ఇదంతా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇదంతా ఒక పొంగొచ్చి చిక్కపడి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని నిదానంగా ఉడికించుకోవాలి. ఇంతవరకు ఇలా అటుకులతో ఎవరైనా వడియాలని ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 4-5 మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి ఈ పిండి అంతా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఈ వడియాలను కూడా చాలామంది చాలా వెరైటీస్లో పెడుతూ ఉంటారు కదా, సగ్గుబియ్యం వడియాలు, బియ్యపిండి వడియాలని, రవ్వ వడియాలని. ఆ వీడియోస్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా మనకి పిండి అనేది ఇలా చిక్కపడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వెంటనే వడియాల్లో పెట్టేసుకోవాలి, లేదంటే పిండి అనేది చిక్కపడుతుంది. ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ని తడిపి తీసుకొని ఇంట్లో ఫ్యాన్ కిందనే ఈ వడియాల్ని పెడుతున్నానండి. ఇవి మనకి ఫ్యాన్ కింద పెట్టుకున్నా పర్వాలేదు, లేదు ఎండ అవైలబుల్లో ఉన్న వాళ్ళు ఎండలో పెట్టుకున్నా కూడా ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. నేనైతే హాల్లోనే ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టి ఒక రోజంతా ఉంచేశాను. ఇలా వడియాలన్నీ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పెట్టుకున్న తర్వాత దీనిని పూర్తిగా ఒక రోజంతా ఆరనివ్వాలి. ఇలా ఒక రోజంతా ఆరిన తర్వాత నెక్స్ట్ డేకి ఈ వడియాల్ని మీకు చూపిస్తున్నాను. చూసారు కదా పూర్తిగా ఇవి డ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ వడియాల్ని క్లాత్ నుంచి సపరేట్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని వెనక వైపు కొంచెం వాటర్ని చల్లుకోవాలి. మరీ ఎక్కువగా చల్లకూడదండి, కొంచెం లైట్గా చల్లుకున్న తర్వాత ఈ క్లాత్ నుంచి వడియాల్ని సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని కొంచెం లాగి వడియాల్ని తీస్తే ఇవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇలానే అన్ని వడియాల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల ఈ వడియాలు అనేవి విరిగిపోకుండా నీట్గా వస్తాయి.
ఇలా తీసుకున్న ఈ వడియాలన్నింటినీ కొంచెం తడి అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే ఫుల్గా ఎండలో ఆరనిచ్చి ఒక 1 అవర్ ఆడితే సరిపోతుంది. తర్వాత మనం వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇవి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి కొన్ని కొన్ని వడియాలను వేసుకుంటూ చూసారు కదా చక్కగా పొంగుతున్నాయి. వీటిని మనం రసంలోకి, పప్పులోకి, సాంబార్లోకి, దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.